కేంద్రంలో అధికారంలో బీజేపీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా, విభజన చట్టంలో హామీలు అమలు చేయకుండా రాష్ట్రంలో వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి ప్రత్యేక నిధులు ఇవ్వకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీవ్రమైన అన్యాయం చేస్తున్నారని సిపిఐ, సిపిఎం, సిపిఐ వామపక్ష నేతలు విజయనగరం కలెక్టర్ కార్యాలయం దగ్గర ధర్నా చేశారు. బీజేపీ అనుసరిస్తున్న ప్రజా ఆర్థిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ సిపిఐ, సిపిఎం, సిపి నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం మీడియాతో జిల్లా కార్యదర్శులు ఒమ్మి రమణ, తమ్మినేని సూర్యనారాయణ, పి మల్లిక్లు మాట్లాడుతూ దేశంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తరువాత దేశంలోని ప్రజలపై అనేక రకాలైన దాడులు జరుపుతూ నియంత్రణతో పోకడలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. అఖిల పక్షం వేయాలి.